இருக்காரா? ముఖ్యంగా సినిమా పాటలో ఉండేటువంటి మాట తాలూకుకి సాహిత్య స్థానం ఇవ్వడానికి సంకోచించే ఒక పరిస్థితి ఉంది, ఉండేది చాలాకాలం, ఉంది కూడా. నాకు తెలిసి భారతదేశంలో ఉన్నటువంటి ఏ మ్యూజికల్ ఛానల్లోనైనా పాటలోని మాట పట్ల ప్రత్యేకంగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? బాలుగారు తప్ప, ఒక్క బాలుగారు తప్ప. చాలాసార్లు ఆయన్ని ఈయన అతి చేస్తున్నారు, అతిగా మాట్లాడుతున్నారు, ఎక్కువ మాట్లాడుతున్నారు అన్నవాళ్ళు ఉన్నారు, కానీ పాటలోని మాట పట్ల ఉన్న మక్కువ, ఉండాల్సిన విధానము, వీటి గురించి ఆయన నిరంతరం పడే ఆవేదన, అక్షరాలను ఉచ్చరించటం ఎట్లాగైనా పడే అనేటువంటి భాష యోషకి, సరస్వతీదేవికి అని చేసిన పూజ, ఇవన్నీ కూడా మరొక 25 సంవత్సరాలు కనీసం ఆయన చెయ్యవలసి ఉండింది, చెయ్యగలిగి ఉండేవారు ఆయన. ఆయన సినిమా పాటలు 40,000 పాడారు, ఎవరెవరికో గొంతరు ఇచ్చారు, కానీ బాలు ఎక్కడా? ఆయన మాటల్లో, ఆయన అక్కరలో, ఆయన అక్కరలో పాట ఎలా పాడాలి, అందులో మాట ఎలా ఉండాలి, ఎలా ఉంది ఆ విశ్లేషణ, ఆ చాదస్తం. దీనికి 74 ఏళ్ళేనా, 100 సంవత్సరాల సమయంలో వయసులో కూడా కుర్చీలో కూర్చున్నప్పుడు చెప్పగలరు? ఇవాళ పెద్దది లేదు, ఆయనను అనుకరించాలన్న ఆలోచన కూడా ఎవరికి లేదు. ఈరోజు కూడా ఎవరు పాట, ఆయన లోటు ఏమిటి లోటు? 40,000 మంది బాలుగారిని ఆయన ప్రొడ్యూస్ చేసి వెళ్ళారు. శాశ్వతంగా గాలి ఉన్నంతకాలం, కాలం ఉన్నంతకాలం, తెలుగు సినిమా, అసలు భారతదేశంలో సినిమా అంటూ ఒకటి ఉన్నంతకాలం బాలుగారు ఉంటారు. బాలుగారు అక్కడికి వెళ్ళరు. నా దుఃఖం 2 విధాల దుఃఖం. ఒకటి, సమాజానికి సాంస్కృతికమైన ఆచార్యుడు ఎవ్వరు సంగీతం పట్ల, ఒక శాస్త్రీయ సంగీతం కాకుండా మామూలుగా మనిషి మామూలుగా మాట్లాడుకునే పాట వెనకాల ఒక సంస్కారం ఉందని నిరంతరం బోధించే ఆచార్యుడు ఎవరు? అది ఏవంత వయసు వచ్చింది, అకాల సూర్యాస్తమయం, 74 ఏళ్ళకి వెళ్ళిపో అక్కర్లా. ఆయన గొప్పగా ఇప్పటికీ పాడుతున్నాడా లేదా కాదు, ఆయన ఒక్కసారి చూడండి, ఆయన మాటలు చూడండి. ఇంకా వ్యక్తిగతంగా నా నష్టం గురించి ఈ సందర్భంలో మాట్లాడాలో మాట్లాడకూడదో కూడా తెలియదు. సినిమా పాటలు రాసేటువంటి ఒక వ్యక్తిగా నాకు పునర్జన్మ, సిరివెన్నెల పేరుతో పునర్జన్మ ఇచ్చిన విశ్వనాథ్ గారిని నాన్నగారు, నాన్నగారు అని పిలుస్తాను తండ్రి. ఆ రోజు నా పాట ఇంకా ఓకే అయిందో కూడా లేదో తెలియని రోజు, విశ్వనాథ్ గారిని కలిసినటువంటి మొదటి రోజు, ఆయనతో మాట్లాడుతున్న రోజు, ఆయన పాట ఓకే చేస్తారో చేయరు అని రాస్తానో రాయను ఏమీ తెలియని రోజు, ఆయన ఫోన్ చేసి మణి రా అని పిలిచి, ఆయన వచ్చిన తర్వాత ఈ కుర్రవాడ గంగాకరణం అని ఒకటి పాడతాడు విను అన్నప్పుడు, నేను నా గంగాకరణం అనే గీతాన్ని పాడి వినిపించినప్పుడు కుర్చీలోకి లేచి వంగి కడలట్టు నీళ్లు పెట్టుకుంటూ, మీరు ఎన్నో 100 పాటలు రాయాలని, అవి నేను పాడాలని అని అనుకుంటున్నాను అన్న మాట నాకు సాక్షాత్తు బాలసుబ్రహ్మణ్యం స్వామి ఇచ్చిన ఆశీస్సులాగా అని అనిపించింది. ఈ మాట కొన్ని 100,000 సార్లు ప్రతి వేదిక మీద చెప్పాను. నాకు సాక్షాత్తు పరమశివుడిలాగా విశ్వనాథ్ గారు అయితే ఈ సినిమా రంగానికి, ఈ కొత్త పుట్టుకి ఈరోజు నేను ఆనందింటున్నా. అంతేకాదు, ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత, టీవీ వచ్చిన తర్వాత, ఈ ప్రచార మాధ్యమాలు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇవాళ సీతారామ శాస్త్రి తెలుస్తున్నాడు అంటే సీతారామ శాస్త్రి ప్రతిభ కాదు, దాని వెనకాల నిరంతరం సీతారామ శాస్త్రి పాట గురించి వ్యాఖ్యానం చేస్తూ విసుగు విరామం లేకుండా చాలామంది చేత మాటలు కూడా పడ్డా. నా పెద్ద దిక్కు, నా సాహిత్యం తాలూకు దన్ను రేపు అసలు ఏగా ఇక్కడ మాట్లాడతాను, ఎవరు నా పాట పాడతారు,
ఇది ఇలా ఉంది ఇలా ఉండాలని ఎవరు పాడతారు.